మా బతుకు మమ్మల్ని బతకనీయకుండా మా జీవితాన్ని ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే మా పని మేము చేయాలి. మా పని ఏదైనా చేయాల్సి వస్తుంది, దాంట్లో వెనక్కి పోయే సమస్య లేదు. ఎందుకంటే మీకు ఇందాకనే చెప్పిన, మీ జీవితానికి మీరు హీరో అయితే నా జీవితానికి నేను హీరో. ఈ సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడు కూడా భయపడకూడదు. అటువంటి స్వేచ్ఛనే లేనప్పుడు బతకాల్సిన అవసరం ఏమన్నా రెడ్డి వ్యవహార శైలి మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇయ్యారు, జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ అని ఎవరు అనే మాట వినిపించి అని అనింది ఎవరు అంటున్నారు అక్కడ మేము ఇంటర్వ్యూ చేసినాం. ఎవరు శివానంద రెడ్డి అని అనమాట. నా శివానంద రెడ్డి కథ నేనేం చెప్తానా, ఆడ నందికొట్కూరులో జై జన్మభూమి అంటాడు, హైదరాబాద్కు వచ్చి జై జగన్ అంటాడు. సాయంత్రం అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి కాడికి పోయి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పియండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పియండి, ఈ మాటలు శివానంద రెడ్డి పలికినాడా లేదా, నిజంగానే దైవం పైన నమ్మకం ఉంటే శ్రీశైలంకు పోయి ఒట్టేమని చెప్పు, మహానందికి వచ్చి ఒట్టేయమని చెప్పు, తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి ఒట్టేయమని చెప్పు, వేసాడా? ఎందుకు ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఓ లైన్లు? వ్యవహార శైలి నచ్చలేదా? ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇళ్ళకి? నమ్మించి మోసం చేసి గొంతులు కోసిపోయిన వాళ్ళకి తల్లిపాలు కాగి రొమ్ము గుద్దినట్టునే ఇది. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోవడం అంటే తిననీకే తిండి లేనప్పుడు, ఉండనీకే ఇల్లు లేనప్పుడు, కట్టుకునేదానికి గుడ్డ లేనప్పుడు, పెట్రోల్కి డీజిల్కి గతి లేదు కార్లు నడుపుకోవడానికి, ఆ టైంలో పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చినాడన్న, ఎమ్మెల్యే చేసినాడన్న. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఎంపీడీసీలని జెడ్పీడీసీలని ఎత్తుకవి పార్టీలో చేరి జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లో వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లో వాళ్ళు, జెడ్పీ చైర్మన్ వాళ్ళ వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పార్టీలు నాయకుల్ని వాడుకున్నారేమో కానీ మా నియోజకవర్గంలో ఉండే ఇద్దరు నాయకులు రెండు పార్టీలను వాడుకున్నారు ఫుల్గా. ఏం వాస్తవం కాదా, నిజం కాదా, మీకు తెలియదా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి మాట్లాడతాడా? ఆడయ్యడు ఎందుకు ఆడ శిరచకు పెడతాడు చెప్పమని చెప్పు, నేను వస్తా మొత్తం అందరినీ రమ్మని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత విలువ ఎవ్వనికి లేవు. వీళ్ళందరి చరిత్రలు చెప్తాను నేను, అందరి చరిత్రలు. నందికొట్కూరుకు 500 కోట్ల అభివృద్ధి అని చూపించి 5,000 కోట్ల ఆస్తులు ఎవరు సంపాదించుకున్నాడో చెప్తా? 5,000 కోట్లు, 5,000 కోట్ల ఆస్తులు ఖాళీ నందికొట్కూరు పేరు మీద. నందికొట్టు కోడి పట్టుకొచ్చి దాని రెక్కలు వీక్కుతున్నాడంట, పాపం నొప్పి తట్టుకోలేక ఆ కోడి గట్టి గట్టిగా అరుస్తుందంట, రెక్కలన్నీ పీకినాక ఆ కోడిని కింద వదిలినాడంట, వదిలి జోబిలోనించి ధాన్యం గింజలు తీసి దానికి వేసినాడంట, రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి బాగా తిరిగిందంట ధాన్యం గింజలు. ప్రజలు కూడా ఇంతేరా, 4.5 సంవత్సరాలు మనం చేసిన దోపిడీని దౌర్జన్యాన్ని అవినీతిని అన్ని మర్చిపోతారు, ఎలక్షన్ల ముందర ఇచ్చే సంక్షేమ పథకాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అంటున్నాడంట. ఇది చివరిగా ఒక్క మాట చెప్తా, నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరులో నిలబడి మాట్లాడుతున్న వాడు ఒక మాట చెప్తా, వలస రాజకీయాలకు జంపింగ్ రాజకీయాలకు పాల్పడిన వాళ్ళ గురించి ఒకటి చెప్తా, మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే బిల్డింగ్ రాదు, పింఛను రాదు, బిల్డింగ్ రేషన్ కార్డులు రావట్టున్నారు. ఒరే నాయన, మీరు గెలిచింది ఏ పార్టీలో రా? ఒక మాట చెప్తా, ఎవడికో పుట్టిన పిల్లల్ని తెచ్చి ఆడుచుకునేట, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో గెలిచి ఎవడికో పోయి అవతల పక్క చేరి మా కథ అంతా ఇంత అంట, 6 నెలలు ఉంటే తెలుస్తా మీ కథ. టైం పెట్టుకుంటే 6 నెలలే ఎవరిని అడగను అడుక్కను, రేపటి నుంచే జెండా కట్టి జనంలోకి పోతా. జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పైన ఎంత నమ్మకం ఉందనేది మన నియోజకవర్గానికి కాదు జిల్లా మొత్తం చూసే విధంగా త్వరలోనే 20-30 వేల మందితో నందికొట్కూరులో బహిరంగ సభ నిర్వహిస్తా. ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి నా జీవితంలో మీ అందరి రుణం తీర్చుకుంటా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీతిగా ఎవరున్నారు, నిజాయితీగా ఎవరున్నారు, ఆలోచించి ఓటేయండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నేను ఓట్ అనేది అడుగుతా తప్ప అడుక్కోను, ఎందుకంటే మీ అందరికి సేవ చేయడానికి వచ్చిన, మీ అందరి రుణం తీర్చుకోవడానికి వచ్చిన నాకు ఎటువంటి ఆశ లేదు. డబ్బు పైన ఆశ లేదు, పదవి పైన ఆశ లేదు, అధికారం పైన ఆశ లేదు, నా ప్రాణం పైనే నాకు ఆశ లేదు. ఎందుకంటే జీవితంలో చూడాల్సినవన్నీ చూసేసిన,
చిన్నప్పుడు స్కూల్ కు నడుచుకుంటే పోయినా, కాలేజ్ కి కార్లలో పోయినా, 3,000 రూపాయల బాడీకి ఇంట్లో ఉన్నా, ఇప్పుడు సొంత ఇంట్లో బతుకుతున్నా, గంజి నీళ్లు తాగినా, బెంజు కార్ లో కూడా తిరిగినా, అమ్మ ఒడిలోని ధైర్యాన్ని చూసినా, జైలు గోడల మధ్య నుండే రాక్షసత్వాన్ని చూసినా, ఇంకా చూడాలనే కోరిక ఒక్కటే, ఆ కోరిక ఏం రా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఓపిక ఉన్నంత వరకు కాదన్నా, ఓపిక ఉన్నంత వరకు జగన్ అన్న వెంటనే తెలియజేసుకుంటూ, జగన్ అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, మీ ఇంట్లో బిడ్డగా మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ముఖ్యం. సిద్ధార్థ, ఇన్ని విషయాలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సిద్ధార్థ? నీ వయసు 23 సంవత్సరాలు కదా, అంటే 6 నెలలు సబ్జెక్టులు వేసే ఎవడైనా మాట్లాడతావు, నువ్వు కూడా మాట్లాడతావు అని చెప్పినా. ఈ సబ్జెక్టులు వేసి అంత పరిమితి చెందుతారా? జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోకూడదు, పరిస్థితి బాగాలేక జైలుకు పోకూడదు. ఆ 2 చోట్లకు వచ్చినాక ఇంకా ఇక్కడివైనా వేస్టే. హాస్పిటల్ ఏం నేర్పుతుంది, జైలు ఏం నేర్పుతుంది? హాస్పిటల్ సావును చూపిస్తుంది, జైలు జీవితాన్ని చూపిస్తుంది. మీరు ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఆ వృత్తికి న్యాయం చేయండి. ఒక డాక్టర్ అనేటువంటి చెప్పగలకపోతే ఒక పేషెంట్ చెప్పుతాడు, ఒక ఇంజనీర్ అనేటువంటి చెప్పగలకపోతే ఒక కాంట్రాక్టర్ నష్టపోతాడు, ఒక టీచర్ సరిగ్గా లేకపోతే విద్యార్థులు నష్టపోతారు, కానీ ఒక పోలీసు వాడు లేకుంటే వ్యవస్థనే నష్టపోతుంది, ఒక రాజకీయ నాయకుడు సరిగ్గా లేకుంటే ఒక దేశమే నష్టపోతుంది. అందుకే మీరు ఏ పని చేసినా ఆ పనికి కానీ ఆ వృత్తికి కానీ న్యాయం చేస్తే, మీరు రోషంగా పౌరుషంగా నీతిగా నిజాయితీగా బతికితే ప్రపంచమే మీ కాళ్ళ దగ్గర. ఏం రాయించుకున్నాడు, పార్టీ లేదు, పదవి లేదు, అధికారం లేదు, ఏం రాయించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు అంత అన్నా? అన్నిటికైనా ముఖ్యమైన విషయం, నాకు ఆశ లేదు, డబ్బు పైన ఆశ లేదు, పదవి పైన ఆశ లేదు, అధికారం పైన ఆశ లేదు, అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రాణం పైనే నాకు ఆశ లేదు. మంచి చేయడంలో, 10 మందికి సహాయపడడంలో నాకు పోటీ రండి, ఆదరిస్తా, అభిమానిస్తా, గౌరవిస్తా, ప్రేమిస్తా. అంతేకాదు కదా, రూఢిజంలో, గూండాయిజంలో, ఫ్యాక్షనిజంలో నాకు పోటీ వస్తే మళ్ళీ ఎవడో వచ్చి చేయడానికి ఏమీ లాభమాశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు, పుణ్యమాశించి చేసేదాన్ని దానం అంటారు, ఏం ఆశించకుండా చేసేదాన్నే సాయం అంటారు. నేను సాయం చేయడానికి వచ్చిన, 10 మంది కోసం బతకడానికి వచ్చిన, 10 మంది దగ్గర ఋణం తీసుకోవడానికి వచ్చిన నాకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ